జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన స్టార్ట్ అయ్యి మూడు సంవత్సరాల కాలం ఈ మూడు సంవత్సరాల కాలంలో అతను ఎటువంటి ఐరన్లకు నాకు తెలియదు కానీ అతను రాజ్యాధికారం తీసుకున్న మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి అన్ని విపత్తులే అందులోనే అంటే సాధారణంగా ఏదో ఒక విపత్తు రావడం పక్కన పెడితే ప్రపంచానికే కరోనా వచ్చే పరిస్థితిని కూడా గుర్తు చేసుకోవాలి ఆ తర్వాత నుంచి కూడా కంటిన్యూగా ప్రజలు చాలామంది ఇబ్బంది పడేటట్టుగా వరదలు రావటం బీభత్సాలు అంటే పడవలు మునిగిపోవటం ఇంకొకటి కాదు రెండు కాదు అన్ని విభత్సాలు వెళ్తున్నాయి అంటే నేను ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదుకోవాల్సిన ప్రభుత్వం కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ ఆదుకోకపోవటం సరి కదా కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా పక్కదారి పట్టించి జగన్ ముఠా చేత ఒక్క విషయంలో చెప్పాలంటే రాబరీ దీని దోపిడీ కింద మేమైతే అభివర్ణించుకోవాలి ఎందుకంటే ఒక పేద ప్రజలు ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉండేటప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏమైనా కూడా వాళ్ళకి అందేటట్టుగా చేయాలని త్రూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకెళ్ళడం అనేది ఆన్వాయితీ సో ఇలాంటి నేపథ్యంలోనే ఈ మనకి ఈ మధ్య కాలంలోని కోర్టులు వాళ్ళకి ఎన్నిసార్లు అక్షంతలేసిన మొట్టికాయలు పెట్టినా దున్నపోతు మీద వాన వానప్పుడట్టుగా వీళ్ళు వ్యవహారం చూస్తూ ఉంటే వీళ్ళు ఒక సైకిక్ మెంటాలిటీకి కానీ ఒక ప్యానల్లో వీళ్ళు ఉండిపోయారు అంటే వీళ్ళు ఇన్ని అనుకున్నా నాకు సంబంధం లేదు నేను అనుకున్న పని జరుగుతుందా లేదా నా జేబు నిండుతుందా లేదా నా ఖజానా నిండుతుందా లేదా నా సాక్షి పేపర్కి యాడ్లు వస్తున్నాయా లేదా లేకపోతే మా భారత మా ఖజానా నిండుతుందా లేదా అన్న ఒకే ఒక్క పర్పస్తో వీళ్ళు వెళ్తున్నారు తప్పించి ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం గురించి వెళ్ళట్లేదని చెప్పడానికి మా దగ్గర విపరీతమైన ఉదాహరణలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కరోనాయే తీసుకుందాం కరోనా రెండు సంవత్సరాల పాటు రాష్ట్రాన్నే కాదు ప్రపంచాన్నే అల్లాడించేసింది ఒకనొక సందర్భంలో కరోనాను చూసి అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కూడా వణికిపోయే పరిస్థితిలో ఈతగాడు బయటకు వచ్చి ఎస్ చాలా ఈజీగా బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోద్ది క పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోద్ది అన్న నేపథ్యంలో చాలామంది ఇళ్లల్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు చిన్న పిల్లలు యువకులు అందరూ కూడా కరోనా బారిన పడి చనిపోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు విపత్కరమైన పరిస్థితుల్లో తీసుకోవాల్సిన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి డబ్బులు సుమారుగా పదకొండు వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి రాష్ట్ర గవర్నమెంట్కి ఇచ్చి కంప్ వీళ్ళు ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ ఉన్నారో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు మీరు అండగా నిలబడండి ఈ డబ్బులకి మీరు ఎంతో కొంత డబ్బులు యాడ్ చేసి ఆ వాళ్ళకి సంబంధించిన ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ ఇవ్వండి అంటే వీళ్ళు ఏదో అంటారు కదా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఇవ్వకపోగా వీళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వకపోగా ఈ డబ్బులన్నింటినీ కూడా దేనికి డైవర్ట్ చేశారో లేకపోతే ఈ జగన్ ముఠా అంత జేబులు నింపుకోవడానికి దోపిడీయే చేసిందో ఏ రకంగా దోపిడీ చేసిందో తెలియదు కానీ ఆ డబ్బుల్ని కూడా ఈరోజు డైవర్ట్ చేయడం వల్ల కోర్టులు కూడా బయటకు వచ్చి దీన్ని నిర్ధారించి ఇమీడియట్గా ఈ పదకొండు వందల కోట్లను కూడా జమేయండి అని చెప్పి కోర్టులు చెప్పినాయి అంటే ఎలా మోసం చేస్తున్నారు ఎవరిని మోసం చేస్తున్నారు పైగా ఈ కరోనా లాంటి నేపథ్యంలోనే మా నోడు పెద్ద పెద్ద బీభత్సమైన హామీలు ఇస్తుంటాడు కదా పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి వేలు వేస్తానండి ఎవరికి ఇచ్చా పాజిటివ్ వచ్చిన రెండు వేలు అంటే పెద్దరెడ్డి రెడ్డికి పాజిటివ్ వస్తే రెండు వేలు వేసావా లేకపోతే నేను ఎమ్మెల్యేకి రాంకృష్ణ రామకృష్ణారెడ్డికి పాజిటివ్ వస్తే రెండు వేలు వేసేస్తే రెండు వేలు వేసినట్టేనా అంటే ఎవరికి రెండు వేల రూపాయలు వేసావు ఈరోజు దానికి సంబంధించిన లెక్క పత్రం ఏదైనా చూపించగలిగే దమ్ముందా ఈరోజు సుమారుగా పదకొండు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే దానికి కూడా టికానా లేకుండా ఎటువైపు డైవర్ట్ చేసేవో కూడా ఈ రోజుకి కూడా నీ దగ్గర లెక్కలు లేవు పత్రం లేదు ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ పోతూ సామాజిక న్యాయం గురించి మాట్లాడే పరిస్థితి నువ్వు నీ భజన బృందం తీసుకుంటున్నారంటే ఏదో అంటారు కదా వినేవాడుకు చెప్పేవాడు లోకు అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు చెవుల్లో పూలు పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఒక పక్క ఇటువంటి సిచ్యువేషన్స్లో గ్రామాల అభివృద్ధి జరగాలి గ్రామాలే పట్టుకొమ్మలు అని కేంద్ర ప్రభుత్వం కూడా భావించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పద్ ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులను తీసుకొచ్చి స్ట్రైట్ అవే గ్రామ పంచాయతీలకు ఇద్దామనుకొని గ్రామ పంచాయతీలకు ఇస్తే ఆ డబ్బుల్ని కూడా ఎక్కడ కూడా సిగ్గు అనేది లేకుండా బుద్ధ అనేది లేకుండా దగ్గర దగ్గర ఆరు వంద ఆరు వేల ఆరు వందల డెబ్భై కోట్లు స్వాహ గ్రామాల్లోని గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్స్ అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎమ్మెల్యేల కన్నా పవర్ఫుల్గా ఉండేవారు అబ్బా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు నిజంగా ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఐదు లక్షల రోడ్డుకో పది లక్షల రోడ్డుకో డ్రైన్కో ఎమ్మెల్యే చుట్టూ పదిసార్లు తిరిగితేనే కానీ రాని ఫండ్ మొన్న పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్యకాలంలో గ్రామ ప్రెసిడెంట్లే వాళ్ళ ఓన్గా వాళ్ళ దగ్గర నుంచి నిధుల్ని బేస్ చేసుకొని మ్యాచింగ్ గ్రాంట్లు పెట్టుకొని సుమారుగా కోటి రూపాయలు మినిమం ఒక్కొక్క గ్రామంలో కోటి రూపాయలకు పైగా పనులు చేయగలుగు చేసుకున్నారంటే నిజంగా అప్పుడు స్వర్ణయోగం పంచాయతీ ప్రెసిడెంట్స్కి ఇంకొక విషయం ఏంటంటే మొత్తం దేశంలోనే చెక్ పౌరున్న ప్రజాప్రతినిధి ప్రెసిడెంట్ అటువంటి ప్రెసిడెంట్ పరిస్థితి ఈరోజు ఎలా ఉందిరా అంటే రాత్రి అయ్యేసరికి క్రెడిట్ అమ్మయ్య డబ్బులు వచ్చినాయి పంచాయతీలోకి అనుకుంటాడు వది వేలు వచ్చి తెల్ల చొక్క వేసుకొని పంచాయతీ ఆఫీసులో కూర్చుందాం అనుకుని తెల్ల చొక్కా తీసేసరికి మళ్ళకు వెంటనే ఒక మెసేజ్ డిబిటెడ్ అంటే పరిస్థితి ఏంటంటే డబ్బులు వేసినట్టే వేసి వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఖాతాల నుంచి పక్కకు లాగేసుకొని ఆఖరికి గ్రామ పంచాయతీలో ప్రెసిడెంట్ల పరిస్థితి ఏంటంటే బయటికి వెళ్తే బ్లీచింగ్ పౌడర్కి కూడా డబ్బులు లేకుండా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే నిధులు అడిగి తీసుకొచ్చుకునే దుష్టమైన పరిపాలి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు క్లిష్టమైన పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ఈరోజు అంటే ఈరోజు ఒక ఉదాహరణ కూడా చెప్పాలి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా నెగ్గి ఆ గ్రామానికి ఎంతో చేయాలని ఆశలతో నెగ్గిన వాళ్ళందరూ కూడా ఈరోజు గ్రామానికి ఏమీ చేయలేక ఇంట్లోంచి బయటకు వస్తే ప్రజలు తంతారేమని భయపడి ఊర్లో వదిలి పక్క ఊర్లకు కూడా వెళ్ళిపోయే పరిస్థితి రీసెంట్గానే పేపర్లో చూశాను ఒక పంచాయతీ ప్రెసిడెంట్ అక్కడ ఏమీ చేయడానికి చేత చేతకాక హైదరాబాద్ వెళ్ళి చేపలు అమ్ముకుంటుంది అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా పారదర్శకమైన పరిపాలనకు ఒక ఉదాహరణ అది ఎంత పారదర్శకమైన పరిపాలన అంటే అంటే రూపాయి వేసిన రూపాయి లాగేస్తాం లక్ష వేస్తే లక్ష లా లక్షలు ఆగేస్తాం పది లక్షలు వేస్తే పది లక్షలు లాగేస్తాం గ్రామాలు ఎలా పోయినా కూడా వీళ్ళకి పట్టదు ఇంత ఇంతకన్నా దారుణమైన సిచ్యువేషన్స్ ఏంటో చెప్పనా కనీసం పంచాయతీలకి వెళ్ళే రోడ్లు పంచాయతీ రోడ్లకి అటు ఇటు కూడా క్లియర్ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి కూడా అంటే ఈ వర్షాకాలంలోనే ప్రయత్నం మొక్కలు పెరిగిపోయి యాక్సిడెంట్లు అయిపోతుంటాయి అటువంటి పరిస్థితుల్లో కనీసం జంగిల్ క్లియరెన్స్ చేయడానికి కూడా డబ్బులు లేక ఈరోజు పంచాయతీ ప్రెసిడెంట్స్ అల్లాడిపోతూ ఉంటే కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులైనా వీళ్ళ దగ్గర ఉండుంటే మేము చిన్న చిన్న చితగా పనులు చేసుకోగలం అనుకున్నది నేపథ్యంలో అది కూడా లేక మొత్తం డబ్బుల్ని ఈ జగన్ అండ్ ముఠా స్వాహా చేశారు రాబరీ చేశారు అవన్నీ ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇవన్నీ కూడా ఈరోజు ఎందుకు గ్రామాల్లో అంతా మీరు ఈజీగా వదిలేస్తున్నారు అంటే నువ్వు ఈ రోజు ఇస్తున్న సీఎం డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే రెండు కోట్ల రూపాయలనే నిన్న నీ మీటింగ్లో చెప్పుకున్నావో ఆ రెండు కోట్ల రూపాయలు కూడా గ్రామాల్లో జంగ్లీ క్లియరెన్స్కి కూడా సరిపోవు ఈ మూడు సంవత్సరాల కాలంలో తుప్పలు పెరిగిపోయినవి కూడా అంటే అంత దారుణమైన సిచ్యువేషన్స్లో ఈరోజు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గ్రామ ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వర్ణయుగంగా భావించారు అనుకున్నట్టుగా చక్కగా పనులు చేసుకున్నారు సంతృప్తిగా ఉన్నారు ఈరోజు పరిస్థితి ఏంటంటే పంచాయతీ ప్రెసిడెంట్లు మీ పార్టీ వాళ్ళు కూడా మా పార్టీ వాళ్ళని పక్కన పెట్టు నో రూపాయి ఎలాగో ఇవ్వు నీ పార్టీ వాళ్ళ తాలూకా డబ్బుల్లోనూ ఉన్న అకౌంట్లో డబ్బులను కూడా మీరు దోపిడీ చేస్తున్నారంటే నిజంగా ఆఫ్ చెప్పాలి దానికి కూడా ఈరోజు సుప్ హైకోర్టుల దగ్గర నుంచి అన్ని కోర్టులు కూడా మొట్టికాయలు ముడుతున్నా చెప్పాను కదా ఇందాక దున్నపోత మీద పడ్డట్టే అస్సలు చలనం ఉండదు అన్నమాట ఏమైపోయినా ఎవరు ఏమైపోయినా పర్వాలేదు నా జేబులు నిండుతున్నాయి అదే కాన్సెప్ట్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు అత్యధికంగా మనం మాట్లాడుకునేది ఏంటంటే రేషన్ సన్నబియ్యం సన్నాస్కి ఏదైనా ఉంటే టక్ ఉలికి పడతాడు కానీ ఇదే సన్న బియ్యం ఇస్తానని చెప్పి ఇదే సన్న బియ్యానికి నీ ఇంటి ముంగటికి తీసుకొస్తానని చెప్పి ఎందుకు పనికిరాని బియ్యాన్ని పురుగులు పట్టిన బియ్యాన్ని ముక్కుపోయిన బియ్యాన్ని రేషన్ డిపోల్లో ఇవ్వడానికి సిద్ధపడి ఆ రేషన్ డిపోల్లోని కూడా ఏ రకంగా డబ్బులు వస్తాయి నేను ఒక మాట అంటుంటానండి ఇసుకలోంచి తైలం పెండడం అంటే ఇదే ఒక రేషన్ షాప్ ఇచ్చి నచ్చినప్పుడు గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో అక్కడికి రేషన్ డిపో దగ్గరికి వెళ్ళి వాడికి నచ్చినప్పుడు వెళ్ళి కొనుక్కుంటాడు వాడు తెచ్చుకుంటాడు రేషన్ కానీ అందులోంచి డబ్బులు ఎలా పుడతాయి ద గ్రేట్ మేధావి మా బిజినెస్ మ్యాన్ ఏది ఎవడిచ్చాడో కానీ సలహా వెంటనే ఒక వెహికల్ ఏర్పాటు చేశారు ఎన్ని వెహికల్స్ తొమ్మిది వేల ఎనిమిది వందల వెహికల్స్ తొమ్మిది వేల ఎనిమిది వందల వెహికల్స్కి దరిదాపు సుమారుగా ఆరు వందల యాభై కోట్లు ఆరు వందల యాభై కోట్లు రూపాయలు పెట్టేసి వెహికల్స్ కొనేసారు అందులో ఎవరైనా పార్టీ కార్యకర్తను ఎవరినో అపాయింట్ చేసుకున్నారు అది కూడా ప్రజల సొమ్మె ఇది కూడా ప్రజల సొమ్మె ఓకే ఈ రెండు కాక ఈ రేషన్ తీసుకెళ్ళడానికి మన ఇంట్లోంచి సంచులు తీసుకెళ్లకుంటే సరిపోదండి మా భారతీ రెడ్డి గారు సంచులు కావాలి దానికో ఏడు వందల కోట్లు అంటే వ్యాపారం అన్నది ఎంత ఇలా చేయొచ్చో అంటే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకునే వ్యాపారం ఎలా చేయొచ్చో అంత క్లియర్ కట్గా వ్యాపారం చేస్తున్నాడు అంటే ప్రజల సొమ్ముని దగ్గర దగ్గర ఆరు వందల కోట్ల రూపాయలు అక్కడ ఏడు వందల కోట్ల రూపాయలు ఇక్కడ సుమారుగా దగ్గర దగ్గర చూసుకుంటే పద్నాలుగు వందల కోట్ల రూపాయలని ప్రజల సొమ్ముని నీ కమిషన్ల గురించి నీ కక్కుర్తి గురించి నీ జమ గురించి నీ జేబులు నింపుకోవడం గురించి కొట్టేశావు ఈరోజు మళ్ళీ దాని గురించి కోర్టు వాళ్ళు అడిగితే నాకు తెలిసే అవన్నిటిని పక్కన పెడతావేమో అంటే సుమారుగా పదిహేను వందల కోట్లు బురుదలు పోసిన పన్నీరే కదా ఈరోజు చెత్త మీద పన్నేసే కన్నా ఇలాంటి చెత్త ఐడియాలు లేకుండా ఉండుంటే చెత్త మీద పన్నేసే పరిస్థితి రాదు కదా ఈరోజు ప్రజలు వదిలేసిన చెత్త మీద కూడా పన్నేసుకుని దుస్థితి తెచ్చుకున్నావు ఎందుకు తెచ్చుకున్నావురా అంటే ఇలాంటి చెత్త ఐడియాలు తెచ్చుకొని ఇలాంటి చెత్త పనులు చేసినందుకే ఈరోజు చెత్త సీఎం కూడా అనిపించుకుంటున్నాం అది ఈరోజు దౌర్భాగ్యం ఇంకొకటి ఏంటంటే అంటే ఇంకొకటి ఈరోజు ఈ సన్నబియ్యం పోనీ అందరికీ ఇస్తున్నాడా అంటే నాలుగు నెలల నుంచి నో రేషన్ నాలుగు నెలల నుంచి రో నో రేషన్ ఇక్కడ విషయం చెప్పాలండి ఈరోజు కోర్టులు కూడా చెప్పి మేము కూడా ఇంతకు ముందే ట్వీట్లు కూడా పెట్టున్నాం విషయం ఏంటంటే గ్రామస్తుడికి ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు వెళ్ళి ఐదు రూపాయలు పెట్టి ఆ బియ్యం తెచ్చుకోడు ఐదు రూపాయల బియ్యం గురించి వీడి ఇంటికి డోర్ డెలివరీ చేస్తాడంట పక్కనే మద్యం షాప్ ఉంటుంది మద్యం కొనుక్కోవడానికి డోర్ డెలివరీ ఉంటుంది వీడెళ్ళి తెచ్చుకోగల పక్కనే ఉంటుంది కాబట్టి కానీ చదువుకోవడానికి మాత్రం మూడు కిలోమీటర్లు నడాలి అది జగన్మోహన్ రెడ్డి తాలూకా రాజనీతి జగన్మోహన్ రెడ్డి తాలూకా ముందు చూపు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన ఎంత సింపుల్గా ఒకసారి ఆలోచించండి ఎంత దారుణమైన సిచ్యువేషన్స్లో ఈరోజు గవర్నమెంట్ ఉందో